ఆమె నన్ను ఇంగ్లీష్ మాట్లాడేటట్లు చేసింది. చూడండి, పాస్ట్ టెన్స్ ఇది. ఇప్పటి వరకు మేక్ చూసాం, మరి ఇప్పుడు మేడ్. ఆమె నన్ను ఇంగ్లీష్ మాట్లాడేటట్లు చేసింది అంటే షీ మేడ్ మీ స్పీక్ ఇంగ్లీష్. షీ మేడ్ మీ స్పీక్ ఇంగ్లీష్ ఏం లేదంటే అక్కడ మేక్ బదులుగా మేడ్ పెడేస్తే పాస్ట్ టెన్స్. ఓకే, ఆమె నన్ను నవ్వేటట్లు చేసింది. షీ మేడ్ మీ లాఫ్. షీ మేడ్ మీ లాఫ్. ఆమె నన్ను ఏడ్చేలా చేసింది. షీ మేడ్ మీ క్రై. షీ మేడ్ మీ క్రై. ఈ విధంగా మీరు పాస్ట్ చెప్పచ్చు. నెక్స్ట్, ఆమె తన సర్వెంట్ తో రూమ్ క్లీన్ చేయించింది. ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి షీ మేడ్ హర్ సర్వెంట్ క్లీన్ ద రూమ్. నెక్స్ట్, ఆమె నాతో రూమ్ క్లీన్ చేయించింది. షీ మేడ్ మీ క్లీన్ ద రూమ్. She made me clean the room. అతడు నా చేత రూమ్ ఖాళీ చేయించాడు. He made me vacate the room. He made me vacate the room. Next. నేను ఆమెను క్లాస్ లీడర్ చేశాను. నేను ఏం చేశాను? క్లాస్ లీడర్ చేశాను. ఇంగ్లీష్ లో ఐ మేడ్ హెర్ ద లీడర్ ఆఫ్ ద క్లాస్. ఐ మేడ్ హెర్ ద లీడర్ ఆఫ్ ద క్లాస్. ఆమె అతడిని హీరో చేసింది. ఆమె అతడిని హీరో చేసింది. షీ మేడ్ హిమ్ ఏ హీరో.